అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క రథాన్ని తగలబెట్టడం చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రజల్లో ఒక రెవల్యూషన్ వచ్చింది, అందుకోసమే ఈరోజు ప్రభుత్వం భయపడి ఈరోజు సిబిఐ విచారణ ఆదేశించింది. ఇది ప్రజా విజయం, ప్రజలు సాధించిన విజయం. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఒత్తిడి చేసింది కాబట్టి, అనేక మంది దీని మీద పోరాటం చేశారు కాబట్టి, తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోండి అని, దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి దీని మీద పోరాటం జరిగింది. ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ప్రజల నుండి వచ్చేటువంటి ఒత్తిడికి తలొగ్గి ఈరోజు ప్రభుత్వం ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఈ ప్రభుత్వానికి సిబిఐ ఎంక్వైరీ చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ ప్రభుత్వం దీని మీద సిబిఐ విచారణ వేసింది. కనీసం ఇక్కడైనా వైసీపీ ప్రభుత్వం అనేక వచ్చిన తర్వాత అనేక హిందూ దేవాలయాలకు సంబంధించి అనేక చోట్ల దాడులు జరగటం, ధ్వంసం చేయటం జరిగింది. అదే ధ్యేయంగా ముందుకెళ్తా ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడైనా అన్ని మతాలను సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో అంతర్వేది లాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం, ఇకనైనా ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.